ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే స్వచ్ఛమైన న్యూస్ అందించేది కేవలం మనం మాత్రమే కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి అసలు ఏం జరిగింది ఒక్కసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడ మీకు చాలామంది కూడా చాలా క్లియర్గా కూడా చూడొచ్చు ఇది ఎక్కడా ఏంది అని కూడా ఇంకా ప్రశ్నే లేదు ఒక్కసారి చూడొచ్చు ఇది ములుగు జిల్లాకు సంబంధించి జంగాలపల్లిలో తడిసిన ధాన్యంతో రైతులు ఎలాంటి అవస్థలు పడుతున్నారు అనేది ఈ ప్రధానమైన శీర్షిక సంబంధించి అదే వద్దు శీర్షిక సంబంధించి ప్రధానమైన అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు రైట్ ఇక ములుగు జిల్లా జంగాలపల్లితో తడిసిన ధాన్యంతో రైతులు చాలా అవస్థలు పడుతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు కూడా వేచి చూస్తున్న ధోరణికి సంబంధించి ఒక ప్రధానమైన ఘట్టాన్ని మేము ముందుంచబోతున్నాను ఇది ములుగు జిల్లా అండి జంగాలపల్లికి సంబంధించిన రైతులు పడుతున్న ఇబ్బందులను చూశారు ఇదే ములుగు జిల్లాకు సంబంధించిన మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు ఒకసారి మీకు చూపెడతా ఇగో వీరెక్కడున్నారండి రాహుల్ సేవలో సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఈనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి ఇక ములుగు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి సీతక్క ఇది ములుగు జిల్లా జంగాలపల్లిలో తడిసిన ధాన్యంతో పడుతున్న అవస్థలకు సంబంధించిన ఫోటో ఇక ఒక్కసారి మీరు చూడుర్రీ గుండె బరువెక్కుతోంది తడిసిన వడ్లు రైతులు కలగ రైతులకు కడగన్లు రేవంతన్న మా దిక్కు చూడవా ఎవరు మాకు వండ మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరు కొంటారు రోజుల తరబడి సెంటర్ల దగ్గరే నిరీక్షణ అయినా కానరాని కొనుగోళ్లు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు ఇక రై రైతన్నల కన్నీళ్లను తూడ్చే నాదుడే లేడు తడిసిన ధాన్యంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తమను పట్టించుకొని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ రోడ్డుకెక్కారు తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు కళ్ళాలల్లో మార్కెట్ యార్డ్లలో కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దిక్కుతోచనే స్థితిలో ఉన్నారు అకాల వర్షానికి వడ్లు కొట్టుకుపోతున్నా తడిసి ముద్దవుతున్నా కూడా ప్రభుత్వంపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు తమ ఎమ్మెల్యేలకు చీమ కుట్టినట్టయినా లేదా అని వాపోయారు ఓట్లు వేయించుకోవడం మే కానీ వేయించుకున్న ఓటరుకు కనీసం న్యాయం చేయాలన్నా తలపు తమ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేను చాలా క్లియర్గా చెప్పిన మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తున్నా గతంలో చెప్పా గత అసెంబ్లీ ఎన్నికలలో చెప్పినా ఆ తర్వాత మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఓటర్ అనే వ్యక్తి డబ్బులకు ఆశపడం మద్యం బాటిళ్లకు ఆశపడం లేకపోతే ఇతరత్ర గిఫ్ట్లకు ఆశపడం లేకపోతే నా సామాజిక వర్గానికని అనుకోవడమో లేకపోతే నా స్నేహితుడు అనుకోవడమో ఇలా అందరం కూడా వెనకేసుకొని వస్తే ఓటును కనుక మీరు వేస్తే రేపు భవిష్యత్తులో కనీసం మీరు ప్రశ్నించడానికి కూడా అర్హులు కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ ఇక నెంబర్ టూ మరి ఇంత జరుగుతూ ఉన్నది కరెక్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నాం అందులో ఎంత లేదన్నా సుమారు కోటి రైతులు కౌలు రైతులు కలుపుకుంటే వాళ్ళందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏ మూలన చూసినా ఎటు సైడ్ చూసినా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ తెలంగాణలో సరే ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు అది వాస్తవమైన విషయం ఎందుకంటే కళ్ళకు కనిపించే దృశ్యాలు ఇవన్నీ ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా రైతన్నలు పడుతున్న గోసన్ను చూస్తున్నాం మరి ఇంత జరుగుతూ ఉంటే అన్న రంజిత్ అన్న మరి ఎవరు పట్టించుకుంటారు వీళ్ళు అంటే ఈ తెలంగాణలో రెండు వర్గాలు ఉన్నాయి రెండు రెండు జాతీయ పార్టీలే అనుకోని మీరు ఏదైనా అనుకోరు నేనేం చెప్తున్నానంటే